ఈరోజు వ్లాగ్ మంచి కాఫీతో మంచి కాఫీతో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మార్నింగ్ ఎంత అయింది అంటే 6:05 అయింది. ఇంకా మబ్బుగా ఉంది, ఇంకా చీకటి చీకటి ఏం లేదు, కింద రాలేదు. శంఖం పూలు ముద్దుపూలు ఎక్కువ పూస్తున్నాయి. ఎంత ముద్దగా ఎంత డార్క్గా ఉంటుందంటే అంత డార్క్గా ఉంటాయి. ఇక్కడ ఉంది ఈరోజు బచ్చలాకు హార్వెస్టింగ్ చేద్దాం. కార్తీక మాసం కదా, నల్లేరు అప్పుడు మొన్న చూపించాయి కదా, ఎప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందంటే అంత పెద్దగా అయిపోయింది నల్లేరు కొమ్మలు. నల్లేరు పచ్చడి కూడా చేసుకుందాం. కంద బచ్చల కూర, కందా బచ్చల కూర, నల్లేరు పచ్చడి అండ్ రసం. అప్పుడు అది చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈగో శంఖపులు వైట్ వేసాను, ఇంకా వైట్ రాలేదేంటో. సరేమో లేటుగా వైట్ కూడా వేసా. ఇట్లా పింక్ ఉంటుంది కదా శంఖపూల్లో, బాగా దొరికితే బాగుండు. ఇది మరీ ముద్దగా వచ్చింది, ఇది విత్తనాల కోసం వదిలేస్తా. నాట్లో అదే మరీ ముద్దగా వచ్చింది. అదొకటి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా ముద్దగా వచ్చినాయి. ఇది ఏం తీగో తెలీదు, వస్తూ ఉంది. ఈరోజైతే బచ్చలాకు హార్వెస్టింగ్. వామాక్ చూసారా ఎంత పెద్దగా ఉందో, వామాక్ దీన్ని 2 కింద కట్ చేసి బజ్జీలు వేసుకోవచ్చు. నాకు ఇది బజ్జీలు వేద్దామనుకున్న పిండి అంటది నాకు, అందుకే ముక్కలు ముక్కలు కింద కట్ చేసి పకోడీలా కలిపేసి వేసేస్తా. అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపేసి అలా వేస్తాం కదా, అట్లా వేసేస్తా. ఎందుకంటే నాకు ఎందుకు వామ బజ్జీలకి అంత పిండి అంటదు, ఎంత తడిపినా. ఓకే చూడండి క్లైమేట్ ఎలా ఉందో. వాళ్ళ ఇంట్లో మునక్కాయలు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుంటా. బాగా ముద్రపోయినట్టు ఉన్నాయి, ఏందో పైకున్నాయి. పాపా పాపా ఇంత నల్లగా ఉందో చూడండి. పొద్దున్నే ఇలా ఉంటే ఇంకా 8, 9, 10కి వర్షం పడిపోద్దేమో. ఎవరికైనా గోరింటాకు కావాలా, ఇంత పెద్దగా వచ్చేసిందో. కొన్ని రోజుల్లోనే చాలా బాగా వచ్చింది. ఉఫ్ ఏంటంటే ఈరోజు బచ్చలకు కట్ చేద్దాం, నల్లేరు కూడా కట్ చేసేసి అత్తయ్యకి రోటి పచ్చడి చేసి, ఇగో నా రోళ్ళు పచ్చడి చేసేద్దాం. శనగలు అక్కడ పెడతాను, అక్కడి నుంచి తీసేసి వాడినప్పుడు మాత్రమే ఇక్కడ తీస్తా. మనం చూసారు కదా ఇక్కడ బొగ్గులు పోయి పెట్టి చేసాం. ఇప్పుడు వర్షం పడితే బొగ్గులు బయట అంటించి ఇంట్లోనే వంట చెయ్యాలి. అదే మీతో మాట్లాడుతూనే ఉన్నాను, కాఫీ చల్లగా అయిపోయింది. ఏంటి ఇంకా నా ఫేస్ కనిపించట్లేదనా? కనపడదు, అంత పొద్దున్న ఎలా కనబడుతుంది, ఫ్రెష్ అయిపోయాక అప్పుడు కనబడుతుంది. Thank you.
చికెన్ పుల్స్ చేయడానికి రెడీ చేస్తున్నాం అండి. చికెన్ పుల్స్లో ఏంటంటే మేము కొబ్బరి పాలు వేసి చికెన్ గ్రేవీ చేస్తాను. దానికోసం కొబ్బరికాయ కొట్టేసి మంచిగా ఇది ఎప్పుడుదో కొబ్బరి కూర ఆల్రెడీ దానికి ఉన్న ఫ్లవర్స్ మారుస్తున్నాం కానీ అది ఓల్డ్ది. దానికోసం కొబ్బరి పాలు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. నేను కళ్ళం వెల్లుల్లిపై పేస్ట్ రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే రసంలోకి చింతపండు ఆల్రెడీ వేసేసాను. టమాటా వేసి మరగబెట్టేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీ చేసుకునే లోపల రసం రెడీ అయిపోతుంది. అది దాన్ని ఏమంటారంటే మేము మసాలా చారు అంటాం దాన్ని. ఏమేమో దాంట్లో మసాలా అంటే ఉల్లిని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతాను. అంతే, మీరు చూస్తూ ఉండండి. నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. కొద్ది మ్యూజిక్ యాడ్ చేస్తున్నానని అంత టైం వాయిస్ ఓవర్ ఇవ్వలేక మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. పొయ్యి మీద చారుకు పెట్టేశాను. ఈలోపు కూర ఉల్లిపాయలు కోసేసుకుంటున్నాను. కూరకన్నీ ఉల్లిపాయలు కోసేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందాక పెట్టిన ఆల్రెడీ ఒకటి ఫంక్షన్ వీడియో ఉంది కదా, అది ఎప్పుడుతో చూపిద్దాము. అందులో ఏంటంటే అందరూ మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ పుష్పాంటీ అని అరుస్తూ ఉన్నారు. మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట. మా అపార్ట్మెంట్లోనే జరిగింది. మొన్న అప్పుడే దిగితే చాలా రోజులు అవుతుంది, మొన్నేం కాదు. చారు రెడీ అయ్యే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ దబదబా అయిపోతుంది. అది అయిపోయిందంటే కూరపొయ్యి మీద వేసేస్తాను. మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంకంతా రెడీ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసుకున్నాను. ఇంకా చారు దింపేసి పొయ్యి మీద గిన్నె పెట్టేయడమే. ఇంకా మీరు ఈలోపు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండండి.
ఇంక పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత నువ్వు ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి వేయించేసాను. అది కొంచెం వేగిపోయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న అల్లవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి బాగా కలిపేసి వదిలేసాను. తర్వాత ఏం చేస్తాం, యాజ్ యూజువల్ పసుపు వేస్తాం. పసుపు వేసిన తర్వాత ఆల్రెడీ 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, శుభ్రం కడిగి పెట్టుకుని చికెన్ వేసేసి, చికెన్ వేసేసిన తర్వాత ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను. అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు, వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లో ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి జల్లి వదిలేసి తర్వాత మూత పెట్టేశాను. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలిపిన తర్వాత అది కూడా బాగా ఆయిల్ పైకి తెలే వరకు వేయించిన తర్వాత అప్పుడు ఈ కొబ్బరిపాలు, ఆల్రెడీ ఇందాక చూసారుగా కొబ్బరి కోరింది, అది పాలు తీసి రెడీగా పాలు తీసుకొని ఆ పాలు పోసి బాగా బాయిల్ అయ్యే వరకు. ఇది ఏంటంటే నాకు ఈ చికెన్ పులుసు వచ్చి నాకు అన్నంలో తినడం ఇష్టం, కానీ మా వాళ్ళు ఒకళ్ళు ఇడ్లీలో తింటారు, దోశలో తింటారు, చపాతీల్లో కూడా తింటారు వాళ్ళు. నాకు మటుకు అన్నంలోనే ఇష్టం. పొద్దున్న లేచి అన్నం తినకపోతే అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది నాకు. ఆ రోజు అన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ టిఫిన్ల మటుకు చాలా కష్టం నాకైతే. అంతే, అది బాగా అయిపోయిన తర్వాత, బాగా బాయిల్ అయిపోయిన తర్వాత తీసి పక్క పెట్టేసుకోవడమే అంతే. కుకింగ్ కంటే ముందు ఒక వీడియో వచ్చింది కదా, అది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అప్పుడు, అది నేను గుండు గీయించుకోకముందు జరిగిన ఈవెంట్ అన్నమాట. ఆ ఈవెంట్లో ఆ మ్యాజిక్ చేయడానికి వస్తారు కదా, చాలా షోస్ పెట్టారు. ఏంటంటే మా అపార్ట్మెంట్లోనే, బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసాం అక్కడైతే. తర్వాత ఇంకా మీరు అందరూ ఎలా చేసుకుంటున్నారు, కార్తీక మాసం నేను తింటా అండి తప్పదు, వంట చేసేవాళ్ళు కంపల్సరీగా తిన. కానీ సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం తప్ప మిగతా అన్ని రోజులు శుభ్రంగా తింటాను, శుభ్రంగా వండుతాను. ఇంకా ఈలోపు నేను కొబ్బరిపాలు, కొబ్బరి కోరింది ఉంది కదా, బాగా కొంచెం వాటర్ పోసేసి బాగా పిసికి పెట్టేశాను. అయిపోయింది, ఆల్రెడీ చెప్పేశాను కదా, సారీ. ఇంకేంటండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ అంటే చెప్పను డిసెంబర్ నుంచి నా వ్లాగ్స్లో ఎక్కువ షాపింగ్ ఉంటాయి, ఎందుకంటే చిన్నపాప బర్త్డే ఉంది డిసెంబర్లో, తర్వాత క్రిస్మస్ ఉంటాయి, తర్వాత జనవరి ఉంటాయి, తర్వాత పండగ షాపింగ్స్, ఎక్కువ షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి. ఎవ్రీడే ఏదో ఒకటి కంపల్సరీగా షాపింగ్ది అయితే ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా కొంచెం అడ్జస్ట్ చూడండి అంతే. ఇంకేంటి, ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకుంటున్నాను. ఏంటంటే ఇన్ని రోజులు లైవ్లు అవి వీటితో ఉండి వ్లాగింగ్ అనేది కొంచెం ఇదైపోయింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫోన్ని ఫార్మాట్ కొట్టుకొని ఎట్లా స్టార్ట్ చేస్తాము అట్లా. ఇంకా దీని తర్వాత రసం తాలింపు పెట్టేశాను, శుభ్రంగా అయిపోయింది. ఇంకా మీరు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా. మీకు బేకింగ్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక బేకింగ్ వ్లాగ్స్ అవి కావాలి అంటే అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అలాంటివి కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి నాకు బాగా అలవాటు. టైలరింగ్ అంటారా, బోల్డ్ ఉన్నాయి, అది కెమెరా సెట్ చేయడం అదంతా నా వల్ల అవ్వడం లేదు. నాకు తీయాలని ఉంటుంది కానీ ఆ కెమెరా కరెక్ట్గా నా కట్టింగ్కి, స్టిచ్చింగ్ కెమెరా వంకర్ టింకర్గా నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. ఏంటంటే వాళ్ళు చేసేవాళ్ళు పర్టిక్యులర్గా ఆ ప్లేస్లో కెమెరా స్టాండ్ ఫిక్స్ అయిపోతుంది, పైనుంచి వాల్ స్టాండ్ అనేది ఉంటుంది దాంట్లో సెట్ అయిపోతుంది అనమాట. నాకు ఇంకా అది ఇంట్రెస్ట్ లేదు, చేస్తా ఫ్యూచర్లో చేస్తే, ఇప్పుడైతే ఓన్లీ వ్లాగింగ్స్, కుకింగ్స్.
ఇంకా బేకింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాను న్యూ ఇయర్ నుంచి. ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మంత్లీ 2 బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. నియర్బైకి వచ్చి ఏంటి హైదరాబాద్లో ఎవరైనా ఉన్నవాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే న్యూ ఇయర్ తర్వాత మీరు ఆన్లైన్ అంటేనే కష్టం. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా మనం సొంతంగా కళ్ళతో చూస్తేనే కానీ అది పట్ క్లియర్ 95 మార్క్స్ వస్తాయి కానీ 100 మార్క్స్ అయితే రావు మనకి ఏది చేసినా. అలా నేనైతే నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి నా ప్లానింగ్ అదే బేకింగ్ క్లాసెస్ అండ్ కుకింగ్ క్లాసెస్ చెప్పే అంత సీన్ లేదండి. ఇంకా ఏంటి పిల్లలు సౌండ్ రావడం లేదు అవి ఇవి అనుకుంటున్నారా? వాళ్ళు ఎక్కువ షాపింగ్లు తిరుగుతున్నారండి నన్ను వదిలేసి. మా చుట్టాలది 20వ తారీఖున పెళ్ళుంది. మా అత్తయ్య గారు వాళ్ళ బాగా దగ్గర చుట్టాలన్నమాట. ఆ షాపింగ్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు వచ్చే టైంకి శుభ్రంగా వండిపెట్టడం అంతే, తినడం. నాకు ఎలాగ రాంబగుడు తోడున్నాడు. మా గాడిదలు ఒకళ్ళు వెళ్తారు, ఒకడు ఉంటాడు తోడు. ఇంకైతే రేపు, ఎందుకంటే నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే కొంచెం పిల్లల్ని కూడా చూపించకూడదు అనే కొన్ని ఉన్నాయి. కానీ చాలా ఛానల్స్లో చూస్తే చూపిస్తున్నారు. మొన్న ఏదో ఒక దానికోసం కూడా నేను టైటిల్ రాసినందుకే ఇలా మీ టైటిల్ ఇలా రాయకూడదని సజెస్ట్ చేశారు మన ఛానల్ వీళ్ళు. అందుకే అలాంటివన్నీ కొంచెం అలవాటు చేసుకోవాలి కదా. నేను ఎలాగే 3 సంవత్సరాలు వేస్ట్ చేశాను నా ఛానల్ని. ఇప్పుడైనా కొంచెం కష్టపడి అంతే. ఏ రోజు వదిలేసాను అనుకుంటున్నాను మళ్ళీ ఏదేందో అవుతుంది నాకు. అందుకే చెప్పబుద్ధి అట్లా చేసి చూద్దాం అనేసి చూసారా చారు తాలింపు పెట్టేశాను. ఏంటంటే ఆ చారులో అన్నీ ఉల్లిపాయ పచ్చిపరపుపై అలవల్లి పేస్ట్ వేసి సేమ్ చారు చేసుకున్నట్టే. దీన్ని ఏమంటో మసాలా చారు అంటారు. అది అందరి చోట కదండి, మా ఇంట్లో మాత్రమే. ఇంకా మీకు మేకప్ వీడియోస్ కావాలా అంటే నేను మేకప్ చేసుకోను, మేకప్ ఉన్నాయన్నీ చూపిస్తాను. టైలరింగ్ అంటారా, సమస్య లేదు. దానికి పర్టిక్యులర్గా ఎవరో ఒకరు షూట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలి కదా. నాకు కూడా కొత్తది, నాకు కావాల్సినప్పుడు కట్ చేసి కుట్టుకోవడం తప్ప నాకు అంత ఐడియా లేదు. ఇంకా మీకు అవి ఎక్కడ నేర్పుతారు, మన హైదరాబాద్ సిటీస్లో అవి ఎక్కడ, ఏంటంటే అది గవర్నమెంట్ నేర్పుతుందండి. పార్లర్ ఒకటి, టైలరింగ్ ఒకటి. అలాంటి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ఫెసిలిటీ ఉంది నాకు తెలుసు. అది గవర్నమెంట్ నేర్పిస్తూ ఉంటుంది. నేను కూడా అలాగే నేర్చుకుని 100కి 93 మార్క్స్తో పాస్ అయ్యాను. ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉండండి. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చాలాసేపు నుంచి మాట్లాడేస్తున్నాను. అమ్మా బాబాయ్. అంతే, ఇంకా అన్నీ అయిపోయినాయి. నేనైతే భోజనం చేసేస్తాము, భోజనం చేసినప్పుడు చూపిస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ.